శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరదల్లో నష్టపోయిన కుటుంబాలని తక్షణమే ఆదుకోవాలి. మనుబోలు మండలంలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రాంగణ ఎంపికలో సద్వినియోగం చేసుకుని ఆదిశంకర కళాశాలలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడిన కళాశాల డైరెక్టర్ మోహన్. దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలి. చెన్నూరులో దెబ్బతిన్న అరటి మామిడి నిమ్మ పంట ఆదుకోవాలని కోరిన రైతులు. వైభవంగా కార్తీక పౌర్ణమి. గూడూరులోని శివాలయంకు విరివిగా చేరుకుని కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు స్వామి అమ్మవారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నగదుతో పాటు బియ్యం అందజేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మనుబోలు మండలంలోని వెంకనపాలెం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించారు. మనుబోలు మండలంలోని వెంకనపాలెం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటల్ని టీడీపీ నేత మరియు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ 2015లో వచ్చిన వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 4,000 రూపాయల వంతున నగదు బియ్యం పంపిణీ చేశామన్నారు. అలాగే ప్రస్తుతం నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల వంతున నగదు బియ్యం అందజేయాలని ఇంకా ఆయన డిమాండ్ చేశారు. రైతుల్ని పేదవాళ్ళని అందరినీ నష్టపరిచింది. కనీసం కూలికి పోయే పని కూడా లేకుండా వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లే రైతులకి ఉత్తరాది గుంటూరు కృష్ణా నుంచి ప్రకాశం నుంచి పంట చేతికొచ్చిన పొలాలన్నీ దెబ్బతినిపోయినాయి. వాళ్ళకి తీవ్రమైన నష్టం జరిగింది. ఇక్కడ మా నెల్లూరు జిల్లా ఒక డిఫరెంట్ సీజన్ కాబట్టి మొన్న రెండో పంట నష్టపడ్డారు. ఇప్పుడు నారు పోసినవన్నీ పోయినాయి. నారు వేసిన ఇప్పుడు చూసాం మనం ఇక్కడ పక్కన మనుగోల్లో వెంకనపాళెం గ్రామాన మనుబోలు మండలంలో వేసిన మొత్తం నార్బేత వేసింది పోయింది. దాదాపు 14,000 రూపాయలు ఎకరాకి పెట్టుబడి అయింది, అది పోతుంది. మళ్ళీ మొత్తం నార్లు పోసుకోవాల్సిన అవసరం ఉంది. సీజన్ లేట్ అయిపోతుంది. భారీగా నష్టం వచ్చింది. నేనేమంటానంటే గతంలో NDRF నామ్స్ కంటే, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నష్టపరిహారం ఇచ్చాం మేము. ఫర్ ఎగ్జాంపుల్, హెక్టర్కి వరి సేద్యంలో దెబ్బతింటే అది 13,500 ఉంటే 15,000 ఇచ్చాము. రైన్ఫెడ్ క్రాప్స్కి 6,800 ఉంటే 13,500 ఇచ్చాము. ఇవన్నీ పెద్ద ఎత్తున పెంచి ఇచ్చాము. ఇప్పుడు అసలు అప్పటికి ఇప్పటికీ పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఎకరా మీద 10,000 రూపాయలు పెట్టుబడులు పెరిగిపోయినాయి. మొత్తము మీరు కాంప్లెక్స్ ఎరువులు రేట్లు పెంచేసేసేస్తున్నారు. కూలీల రేట్లు పెరిగిపోయినాయి. అన్ని విధాల రైతులు నష్టపడుతున్నారు. రెండో పంట నెల్లూరు జిల్లాలో దాదాపు సుమారు పంట దిగుబడిలో 600 కోట్లు రైతులకు నష్టం వచ్చింది. 4 లక్షల ఎకరాల్లో వచ్చిన పంట సగం రేటుకు అమ్ముకొని 700 కోట్లు నష్టపడ్డారు. ఇంచుమించు 1,400 కోట్ల రూపాయలు రెండో పంటలో నెల్లూరు జిల్లా రైతాంగం నష్టపడ్డారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నష్టం వస్తాం. విత్తనాలు మేమేం డిమాండ్ చేస్తున్నానంటే విత్తనాలు ఉచితంగా ఇవ్వండి. ఇంతకంటే ఈ ఇబ్బందులు రైతులు ఎప్పుడు ఎదుర్కోలేదు. ఉచితంగా ఇవ్వండి విత్తనాలు. నారు వేత వేసి నష్టపడితే ఎకరాకి 15,000 ఇవ్వండి. ఎకరాకి 15,000 మేము ఎక్కువేమి అడగటంలే. మొన్న కూడా రైతాంగానికి ప్రతి ఎకరాకి 25,000 నష్టపడ్డారయ్యా, ఒక 15,000 నష్టపరిహారం ఇవ్వమంటే కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడిన ఎమ్మెల్యే లేరు జిల్లాలో. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నెల్లూరు జిల్లాలో ఇంత నష్టం ఉందని చెప్పి 4 లక్షల ఎకరాల్లో దాదాపు 1,400 కోట్లు నష్టపోయినారు, నష్టపరిహారం ఇవ్వండి అంటే పోయి అడిగిన వాళ్ళు లేరు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, హనుమంత నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, రాజాగౌడ్, నిఖిల్ రెడ్డి, మహేంద్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నిలువున నీట మునిగింది. పరిస్థితి గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. రైతులు సాగు చేసిన నిమ్మ, మామిడి, అరటి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
నివర్ తుఫాన్ రైతుని నట్టెట ముంచింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీటి పాలైంది. ఈ పరిస్థితి జిల్లా అంతటా నెలకొంది. ఈ క్రమంలో భాగంగా గోడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో కూడా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు నష్టపోయారు. గ్రామానికి చెందిన రైతు 4 ఎకరాల్లో అరటి, మామిడి, నిమ్మ పంట సాగు చేశారు. నివర్ తుఫాన్ కారణంగా బలంగా వీచిన గాలులకి 1 హెక్టార్లో సాగు చేసిన అరటి చెట్లు నేలకొరిగాయి. అలాగే ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా రైతు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అరటి నిమ్మ సాగుపై సుమారు 2 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. గూడూరు మండలము చెన్నూరు గ్రామస్తులో చెవూరు వేణుగోపాల్ రెడ్డిని మాట్లాడేది. నేను 1 హెక్టార్ పొలంలో అరటి తోట వేశానండి. ఈ నివర్ తుఫాను వలన ఈ విధంగా మనం నష్టపోయినాము. దీనికి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా సహకారం మాకు అందిస్తారని మేము అనుకుంటున్నాము. మేమైతే దీనికి 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నాము. అదే కౌలుకు తీసుకున్న రైతులైతే 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉండరు. గవర్నమెంట్ దయచేసి ఏదన్నా దీనికి సహాయం ఏమైనా అందిస్తారని, అలాగే పనిహార పథకం కింద ఉండే లేబర్ని మాకు ఏదన్నా పంపిస్తే వీటిని కట్ చేసుకోవడం, ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవడం మాకు చాలా సమస్య అయిపోతుంది. దానికి వాళ్ళు సహకరిస్తారని కోరుకుంటున్నాం. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం హెచ్ఎస్సీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరుగుతాయని కళాశాల డైరెక్టర్ మోహన్ తెలిపారు. స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిశంకర కళాశాలలో చదివిన 4 విద్యార్థులు తప్పక హాజరు కావాలని వివరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ లోకనాథం, ధనుంజయ, ఏవో రామయ్య తదితరులు పాల్గొన్నారు. మా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2 డిసెంబర్ 2020 హెచ్సిఎల్ టెక్నాలజీస్ వారిచే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కళాశాల ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నాము. ఈ ప్రాంగణ ఎంపికలకు 2017, 2018, 2019 మరియు 2020 సంవత్సరాలలో ఉత్తీర్ణులైనటువంటి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందినటువంటి విద్యార్థులు మరియు ఎంసీఏ పాస్ అయిన పట్టభద్రులైన వాళ్ళు దీనికి అర్హులు. మా కళాశాల నుంచి ఈ సంవత్సరాల్లో పట్టభద్రులైన విద్యార్థులందరూ పైన తెలిపిన ఈ ప్రాంగణ ఎంపికలకు హాజరయ్యి వాళ్ళు 3 రౌండ్లు పాల్గొనాల్సి ఉంటుంది. 1 టెక్నికల్ రౌండ్, 2 యాప్టిట్యూడ్ టెస్ట్, 3 హెచ్ఆర్ రౌండ్. ఈ 3 రౌండ్లలో ఉత్తీర్ణత సాధించిన అందరికీ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ మా కళాశాల నుంచి 5 సంవత్సరాలలో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం పొందవలసిందిగా మేము కోరుచున్నాము. నెల్లూరు జిల్లా స్థానిక గూడూరు పట్టణంలో నెలకొడమైనటువంటి ఆదిశంకర విద్యాసంస్థల ఆధ్వర్యంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రాంగణ ఎంపికలు డిసెంబర్ 2వ తేదీన జరపబడుతుంది. ఇక ప్రాంగణ ఎంపికలకి 2017 నుంచి 2020 వరకు బీటెక్ ఉత్తీర్ణ విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంగణ ఎంపికలకు అర్హులు. 2020 సంవత్సరంలో ఉత్తీర్ణత పొందినటువంటి ఈ కళాశాల నుంచి 450 పైచీలకు విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ అందుకోవడం జరిగింది. మిగిలిన విద్యార్థులకు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పేరు గాంచినటువంటి హెచ్ఎల్ టెక్నాలజీస్లో ఉద్యోగులుగా మీరు చేరాలని ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా ఆదిశంకరాలో పట్టబెదిరినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాన్ని పొందవలసిందిగా ఆశిస్తున్నాను. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో మహీంద్రా ఎలైట్ లాడ్జిని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ లాడ్జిని వ్యాపారి వల్లకుండ వెంకట సుబ్బయ్య ప్రారంభించారు. అన్ని వసతులతో నిర్మించిన లాడ్జిని సదునియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డులో అత్యాధునిక వసతులతో కూడిన లాడ్జిని నిర్మించారు. ఈ లాడ్జిని సోమవారం వ్యాపారి వల్లంకొండ వెంకట సుబ్బయ్య ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులు, ప్రముఖులు కలిసి గదులు పరిశీలించారు. ఈ సందర్భంగా వల్లంకొండ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మహీంద్రా సైకిల్ ఏర్పాటు చేసి నమ్మకంతో అంచెలంచెలుగా ఎదిగారని, లాడ్జ్ అధినేతలని కొనియాడారు. ఈ లాడ్జిలో అన్ని వసతులు ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. దీన్ని ఏర్పాటు చేశారు.
వాళ్ళకి ఫస్ట్ నుంచి నేను చిరుదుల వాదుడుగా ఉంటూ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో నేను ఎన్నో సహకారాలు చేసి ఉన్నాను. నాకు ఈ కృతజ్ఞత వాళ్ళు నాకు చాలా సంతోషం అది. కాబట్టి ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకం ఉంది. గూడూరికి ఇది ఒక్క ముఖ్యమైనటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి హోటల్. ప్రతి ఒక్కరూ దీని హోటల్ ని సద్వినియోగం చేసుకొని ఎవరికి కావాలని అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంది. ఫంక్షన్ హాల్ గానీ రూమ్స్ గానీ అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మహేంద్ర ఎలైట్ అధినేతలు కోట రామారావు, కోట రాజేంద్ర ప్రసాద్, కోట లక్ష్మణరావులతో పాటు వల్లంకుంట సతీష్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో కొలువైన శివాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ను ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఓ తాత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గూడూరులోని షిరిడి సాయినగర్ లో కొలువై ఉన్న బాబా ఆలయంలో విజయవాడ రైల్వే ADRM శ్రీనివాసులు ప్రత్యేక పూజను నిర్వహించారు. ఆయనకి మందిర విశిష్టతని కమిటీ సభ్యులు వివరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ADRM తో పాటు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. రమేష్
సైదాపురం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కొండపై కొలువయున్న శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు, కార్తీక దీపాలు వెలిగించారు. స్థానిక ఎస్ఐ శివశంకరరావు సిబ్బందితో సిద్దలయ్య కోనకు చేరుకుని మాస్క్ ధరించని వారికి అడ్డుకొని అవగాహన కలిగించారు. చుట్టుపక్కల గమనించుకుని దీపాలు వెలిగించాలమ్మా. అలాగే మీ వస్తువులు, బ్యాగులు, సెల్ ఫోన్లు, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకో. మేము మైక్లో చెప్తున్నా కానీ మీరు ఏమాత్రం జాగ్రత్త వహించకుండా చుట్టుపక్కల దీపాలను గమనించుకోకుండా మీరే అన్నట్టుగా ఉన్నారు. దయచేసి కొంచెం జాగ్రత్త వహించి దీపాలను చేయండి అమ్మా. దేవరేపురు వాస్తవ్యులు శ్రీ రామవరకు రాజేశ్వరి గారు మరియు వారి స్వామివారి దర్శనానికి వచ్చే పోయే దారులలో ఎవరు నిలబడతామాకి దారి వదలవలసిందిగా కోరుచున్నాము. అలాగే మీ వస్తువులు, సెల్ ఫోన్లు, బ్యాగులు మరియు మీ పిల్లలను
గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం మహిళలు విరివిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఇప్పుడు రాకేష్ మధ్యప్రదేశ్ సంస్థ దేవతా స్వరూప శ్రీ నారాయణ వర్తమాని వ్యవహారిక చంద్రమానైన ప్రభువాది శిశుమత్సరాం మధ్యే సర్వారి నామ సంవత్సరే లక్ష్మీ సర్వృతు కార్తీక మాసే శుక్లపక్షే వాసర వాసరస్తు పక్షే వాసర వాసరస్తు భానువాసరక్తాయాం అస్య యజమానస్య గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి స్వామివారికి బిల్వార్చిన రుద్రాభిషేకం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వాహకులు కోట ప్రకాశం, కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. నమః 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 నమః
గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఆలయం వెలుపల కార్తీక దీపాన్ని వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మనుబోలు మండలంలోని బదైవోలు క్రాస్ రోడ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయంలో స్వామి అమ్మవార్లని దర్శించుకున్నారు. Thank you.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరదల్లో నష్టపోయిన కుటుంబాలన్నీ తక్షణమే ఆదుకోవాలి. మనుబోలు మండలంలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రాంగణ ఎంపికలు సద్వినియోగం చేసుకుంటే ఆదిశంకర కళాశాలలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడిన కళాశాల డైరెక్టర్ మోహన్. దెబ్బతిన్న పంటలకి పరిహారం ఇవ్వాలి. చెన్నూరులో దెబ్బతిన్న అరటి మామిడి నిమ్మ పంట ఆదుకోవాలని కోరిన రైతులు. వైభవంగా కార్తీక పౌర్ణమి. గూడూరులోని శివాలయంకు విరివిగా చేరుకుని కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు స్వామి అమ్మవారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ. కవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.